ఫ్రెండ్స్, అయినో ఇక్కడైతే ఏమో రాత్రి తినే అన్ని గిన్నెలన్నీ తోముతున్నాను. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎందుకు వచ్చామనేది. సో అది ఒక రెండు రోజులు అప్పటి వరకు అక్కడ ఇక బాత్రూమ్స్ అన్ని కొంచెం క్లియర్ అయితే అని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఇగో ఈ గిన్నెలు తోముతున్నాం రాత్రి. సో లక్కీ ఒక అడ కూర్చుని చూడండి, లక్కీని చూపిద్దాం డాక్టర్. లోపల సింక్ చిన్నగా ఉంది కాబట్టి ఇక బయట అయితే ప్రశాంతంగా మంచిగా తోముకోవచ్చు అని అన్ని ఇక్కడ వేసి కూర్చుకున్నాయి. మొత్తం అయితే ఇక్కడ మంచిగా తోముకోవచ్చు ప్రశాంతంగా అని ఇక్కడ వేసుకొని కూర్చున్నాను. ఇక్కడైతే గిన్నెలు పడ్డాయి కానీ ఇంకా అక్కడ ఇంట్లో అయితే రెండింతలు అయితే, అంటే నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న బోళ్ళు ఇవన్నీ. ఇంకా అక్కడ ఉంటే ఇంకెన్ని ఉంటాయో చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇగో వంటలోకి అయితే ఇక బెండకాయలు మొత్తం క్లీనింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్లీనింగ్. సో గిన్నెలతో ఇవో ఇక్కడ ఆరబెట్టినాయి. ఇవో లక్కీ అవ్వ అక్కడ పడుతుంది. ధీరజ్ ఏం చేసింది చూడురావు, ఆ సైకిల్ కూడా తెచ్చుకుని వచ్చిన మంచి కూడా. నేనేమో స్కూటీ తెచ్చుకున్నా, ధీరజ్ సైకిల్ తెచ్చుకున్నాడు, ఆయనేమో కార్ తెచ్చుకున్నాడు. మా ఉన్న ఆయుధాలన్నీ వాహనాలన్నీ ఇక్కడే ఉండే. వంట చేయాలి, వంట చేయాలి. ఇంకా 10:30 అవుతుంది, ఇంకా టిఫిన్ లేదు ఏం లేదు. రాత్రి అంతా సరిగ్గా నిద్ర పట్టలేదు, నిద్ర పట్టలేదు. మధ్యలో గంట కరెంట్, గంటలో 2 గంటలో కరెంట్ పోయింది. లక్కీ అయితే అస్సలు పడుకోలేదు. గంట సేపు లేదా కరెంటు? లక్కీ అస్సలు పడుకోలేదు నైట్ అంతా. ఇవాళ మాత్రం కనీసం అట్లీస్ట్ నైట్ పడుకున్నంతా వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ లేచండి రావాలి. కానీ నిద్రకు అస్సలు కష్టమవుతుంది, బెడ్ ఎక్క లైట్ పురుగులన్నీ నైట్ అంతా లైట్ పురుగులు మొత్తం అది మొత్తం అందరికి రాషెస్ వస్తున్నాయి పురుగులు, చిన్న చిన్న చెట్ల మీద పొలం కాడ ఉంటే పురుగులు రాబోతే వస్తాయి అని అంత మాకు అలవాట్లేదు కదా. నీకు అలవాటే, నీకు అలవాటే చేసుకోవాలి. అలవాటు అందరికి ఆకలి అవుతుంది, వంట అయినాక తినాలి. మూడు వందల కూడా కాదంటున్నాను, ఏదైనా నేను లాజీలో ఉంటే కూడా 1000 రూపాయలు అవుతుంది. ఏం చేయాలి హాయ్ ఫ్రెండ్స్. ఇగో బట్టలు ఉతుకుతున్నాయి. ఇక ఎండ అయితే మామూలుగా లేదు, టూ మచ్గా ఉంది ఎండ. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు 4:35 అవుతుంది, అయినా కానీ ఎండ చూడండి. సరే అటు ఇటు ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల ఎండ కష్టం తట్టుకోలేకపోతున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు, ఎవడో టార్చర్ ఉంది మామూలుగా లేదు. అండ్ ఇగో ఇప్పుడైతే మంచి ఇక బయట కూర్చొని బట్టలు ఉతుక్కుంటున్నాం. బట్టలు ఉతుక్కోవడానికి మా ఆయన ఇక కట్టించినప్పుడు మధ్యలో ఇలా ఒక రాయి పెట్టించి ఇట్లా మధ్య బట్టలు ఉతుక్కోవడానికి మంచిగా ఉండేటట్లు ఇక రాయి పెట్టించండి. ఇట్లా ఎప్పుడు రాము కానీ ఎప్పుడన్నా చిన్నప్పుడు అని ముందే ముందు చూపుతాను, ఆలోచించి ఇవన్నీ బట్టలు వచ్చి ఇక పొద్దున్న స్నానం చేసి బంద్ చేసిన ఇంటికి వచ్చినాక ఇంకా పని అంతా అయినాక మధ్యాహ్నం ఒక ఎండ ఫుల్గా ఉంది. రిలాక్స్ అయిన తర్వాత ఇక బట్టలు అది వేడేసుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరం ఫ్రెష్ అప్ కావాలి. ఇట్లా ఎండ వేడి అసలు మామూలుగా లేదు, ఎండ అట్లా ఉన్నాయి వేడి. అమ్మ మా ఊరిలో ఒక ఆయన కటింగ్ చేస్తుండే, ఇదే టైం మంచిగా అని చెప్పేసి లక్కీ కూడ మంచం మీద పడుకొని ఉంది, వాటేమో కటింగ్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, సో ధీరజ్ ఇలాంటి అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇక లూసిని అయితే ఇక సైకిల్ పైన ఎక్కించి పాపం దాని అయితే బ్యాలెన్స్ చేయలేక అటో ఇటో ఎద్దుకోవాలో అర్థం కాకుండా అన్నమాట. రోజుకు ఒక వెరైటీ స్టంట్ చేస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. నిజంగా క్రియేటివిటీ చూసి అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ధీరజ్ని చూస్తుంటే. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా బాగున్నాం. అండ్ ఫ్రెండ్స్ ఇంకా 3 డేస్ నుంచి అయితే ఫామ్లో ఉన్నామని తెలుసు కదా.
ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఫామ్ అంతా ఎక్కడ ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి కామారెడ్డి నుంచి 4-5 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో ఇది ఇంకా చాలా మందికి ఫామ్ హౌస్ అనగానే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫామ్ హౌస్ ఫామ్ అనగానే ఎంతో ఇక బాగా డబ్బున్నోళ్ళలాగా అట్లా ఉంచుకుంటారు. ఇట్లాంటిది ఏం లేదండి, జస్ట్ ఫామ్ అంటే ఇక పొలం ఉంది ఇక్కడ అన్న, 1.5 ఎకరం ఉంది. సో ఇక్కడ నుంచి ఇది పొలం అన్నమాట. మెయిన్ గేట్ వచ్చేసి అక్కడ ఉంది, గేటు మెయిన్ గేట్ అక్కడ ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇలా లోపలికి వస్తాయి. ఇది చిన్నగా అయితే ఇల్లు, 2 రూమ్లే ఉంటాయి. సో చెప్తున్నాను కదా ఫామ్ హౌస్ అనగానే అబ్బా మీకు ఫామ్ హౌస్ ఉందా ఫామ్ హౌస్ ఉందా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంత పెద్దగా ఏం లేదు, చిన్నదే, చిన్నదాన్నే ఇలాగ అప్పుడప్పుడు రావచ్చు చూడడానికి, కొంచెం టైంపాస్గా పిల్లల్ని బయటికి తీసుకురావడానికి ఇలా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి చిన్నగా అయితే ఇలా 2 రూమ్లు వేయించాము ఇది. అండ్ ఇంకా బయట నుంచి వ్యూ చూడండి ఇక్కడ. సో బయట అయితే వ్యూ మామిడి చెట్లు, పాపాయ చెట్లు, పిల్లలు ఇద్దరు ఇక్కడ మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇక్కడ చిన్నగా వచ్చేసి వాష్ ఏరియా, ఇట్లా అంత బయట నుంచి వ్యూ అయితే మొత్తానికి ఇలా ఉంటుంది. ఇంకా బయట అయితే ఇగో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టించామండి, సేఫ్టీ కోసం అయితే సీసీ కెమెరాలు పెట్టించాం. అండ్ ఇక్కడ కూడా రెండు ఫ్యాన్లు, ఏదన్నా చిన్న చిన్న పార్టీస్కి అట్లా ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళాలనిపించినప్పుడు టైంపాస్ కోసం పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలో అర్థం కానప్పుడు ఇలా కొంచెం టైంపాస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలా సింపుల్గా ఇవో 2 రూమ్లు అయితే. ఇంకా లోపల పెద్దగా ఏం లేదు ఇల్లు, చిన్నగానే. సో 2 రూమ్లే ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడైతే లోపల కరెంట్ లేదు, కరెంట్ వచ్చినాక చూపిస్తాను. అయితే ఇంకా లోపలికి రాగానే కిచెన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే కిచెన్ హాలు 2 ఇదే అన్నమాట. సో ఇది పెద్దగా ఏమి ఉండదు, చిన్నగానే. ఇంకా ఏదో పొలంలో ఉంది కదా, ఫామ్లో ఉంది కాబట్టి ఫామ్ హౌస్ అంటాం కానీ ఇంకా పెద్దగా స్పెషల్గా అయితే ఏమి ఉండదు. ఇక్కడైతే జస్ట్ కిచెన్. సో ఇలాగా కబోర్డ్స్ అన్నీ కూడా ఈ మధ్యనే చేయించాము, ఈ మధ్య అంటే ఒక 2 ఇయర్స్ అవుతుంది అనుకోండి. ఇక్కడైతే చిన్న కావాల్స్ కానీ ఈ కబోర్డ్లు ఇక్కడ పెట్టుకున్నాము. ఇది చిన్న ఇక్కడ కూడా కబోర్డు, ఇలాగా కిచెన్ సింపుల్గా కొన్ని కొన్ని సామాన్స్ అనే సామాన్లు పెట్టుకోవడానికి అయితే ఇలా స్టాండ్ అయితే చేసేసాము అనమాట. ఇది ఇక్కడైతే ఇక్కడ చిన్న ఇక్కడ కబోర్డు, గ్లాసులు అవి ఇవి సిరాకులు కాగితాలు అన్నీ ఇక్కడ. ఇక్కడైతే చిన్న దేవుని ఫోటో అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. చాలా సార్లు చూపించాను కాబట్టి అంత డీటెయిల్గా ఏం చూపించట్లేదు. ఇదైతే యాక్చువల్గా నేను చెప్పుల స్టాండ్ కోసం చేపించాను, కానీ ఇంకా మా వారసరులు ఏ సామాన్లు పెట్టుకోవడానికి ఉంటుందంటే ఇది ఇక్కడే ఉంచేసాను. ఇంకా ఇంతే అండి, పెద్దగా హాల్ ఏమి ఉండదు, ఇదే చిన్న కిచెన్. ఇంకా లోపలికి వచ్చేసి ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఇది బెడ్రూమ్. సో చెప్పాను కదా మొన్న పరుపు తీసుకుందామని చెప్పేసి, ఆ పరుపు అయితే ఇదే. సో మొత్తానికి అయితే ఇది చిన్నగా మామూలుగా అంత ఏమి ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఒక సింగిల్ బెడ్ ఇక్కడ సైడ్ వచ్చేసి. ఇదో ఇక్కడ వస్తే చిన్న కబోర్డ్ అయితే బెడ్షీట్ అవి ఇవి పెట్టుకోవడానికి ఇక్కడ చిన్నగా అయితే కబోర్డ్ ఇలా పెట్టిస్తున్నాము. ఇదొకటి ఇక్కడైతే చిన్నగా ఫ్రిడ్జ్ ఒకటి. ఎప్పుడైనా అంతగా ఇంపార్టెన్స్ ఏం లేదు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా ఇక్కడ ఒక కబోర్డు, ఇంకొక కబోర్డు చిన్నగా అయితే పైన ఒక కబోర్డు ఇచ్చుకున్నాము. ఫ్రిడ్జ్ ఇక్కడ ఒక కబోర్డు. ఇక్కడ యాక్చువల్గా అయితే టీవీ యూనిట్ అని చెప్పేసి ఇలా పెట్టేసాము. టీవీ ఒకటి, ఏసీ. అసలు యాక్చువల్గా లక్కి టీవీ లేకుండానే ఉండలేకపోతుంది ఇక్కడ. సో టీవీ మామూలుగా ఒక్కపోత కాదు అసలు. ఇది టీవీ ఒకటి ఇక్కడ సింపుల్గా ఇలా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది. అండ్ ఇక్కడ అటాచ్ బాత్రూమ్ సైడ్ వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇది వచ్చేసి ఇక్కడ. ఇంకా బాత్రూమ్ డోర్ కూడా పెట్టేయలేదు, ఓపెనే ఉంటుంది. ఇది సింపుల్గా అటాచ్ బాత్రూమ్ లోపలిగా ఈ ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఉండడానికి అని చెప్పేసి. ఇది మొత్తానికైతే ఇక్కడ సైడ్ అయితే హ్యాండ్ వాష్ ఒకటి మిర్రర్ పెట్టించుకున్నాము ఇక్కడ. సో సింపుల్గా అంత ఏం లేదు. ఇంకా పైన ఇంకా ఏదైనా వేస్టేజ్ సామాన్లను పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక పైన ఏమో రౌండ్ ఇట్లా కబోర్డ్తో క్లోజ్ చేస్తాము. లోపలంతా యూస్ కానీ అంత ఉంటుంది ఇంకా సామాన్లు. పైన చూసారా పిఓపి వచ్చేసి సింపుల్గా ఇలా పిఓపి అయితే పైన చేపించాము. సో ఇది సింపుల్గా అంతే, 2 రూమ్లే, అంత పెద్దగా ఏం లేదు. సింపుల్గా మొత్తానికి ఇది మా ఫామ్ హౌస్లో ఉన్న ఇల్లు ఇది. సో చాలామంది అడుగుతున్నారు, సో ఒకసారి చూపించండి అని చెప్పేసి అందుకనే సింపుల్గా అయితే ఇలా చూపించాను. ఎలా ఉందో కామెంట్ చేసింది. ఇంకా పైనుంచి మీకు వ్యూ అంతా చూపిస్తాను. ఇదిగో పైనుంచి వ్యూ అన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే ఇగో వాలీబాల్ ఆడుకుంటున్నారు, మన ఫేవరెట్ గేమ్. సో ఇది పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. చుట్టూ అంతా కూడా తండనే ఉంటుంది. ఇదంతా కూడా మధ్యలో మన ఇల్లు ఉంటుంది ఫాము. ఇటు అటు అంతా గ్రీనరీగా ఉంటుంది. ఇంకా పొలాలు వేసినప్పుడైతే సూపర్గా ఉంటుంది వ్యూ. అయితే ఓవరాల్గా అయితే ఇది పైనుంచి చూపిస్తున్నాను మీకు.
సో ఇది మొత్తానికి చాలా బాగుంటుంది అసలు నిజంగా, పీస్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. బట్ ఎండ ఎక్కువ ఉండుట్లు అసలు నిజంగా తట్టుకోలేకపోతున్నాం, వేడి ఎక్కువ ఉంది. ఇది వ్యూ అయితే పైనుంచి చూస్తున్నారు కదా, మామిడి చెట్లు. సో ఇది వచ్చేసి మల్బెర్రీ చెట్టు. ఓవరాల్గా ఇది పైనుంచి చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుంది పైన అయితే చూసాకే. ఇది మా ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అండగానే చాలామంది నిజంగా చెప్తున్నాను, ఏవో ఫామ్ హౌసా ఫామ్ హౌసా అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంతేం లేదు, జస్ట్ ఇక్కడ ఈ రోడ్ నుంచి ఆ వైట్ కలర్ అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అది గేటు. ఇంకా ఇల్లు రావడానికి మేము దారి ఇలా కార్ రావడానికి అని చెప్పేసి ఇలా చిన్నగా రోడ్ తీసుకున్నాము.